అన్నిటినీ బట్టబయలు చేస్తూ అక్కడ ఉన్న అంటే మాకు ఎట్లా బాగా తెలుసు అంటే గుర్రాలకోట అంటే మాకు బాగా తెలుస్తుంది ధర్మవరంలో గుర్రాలకోట అనే మాట చెప్పామంటే ధర్మవరంలో చిన్న పిల్లోన్ని అడిగినా గానీ ఏలేతి చూపిస్తాడు ధర్మవరం తలపై ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కోటను అంటే ఆయనకని దానికి తారీఫులు ఇచ్చుకున్నాడు ఒక బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ను కట్టుకొని చెరువును ఆక్యుపై చేసి ఇవన్నీ చేయడం జరిగింది దాని మీద ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడున్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ చేస్తున్న భూ కబ్జాలు కానీ అన్యాయాల మీద పోరాటం చేస్తున్న నారా లోకేష్ గారు ఇక్కడ ఈయన చేసిన అన్యాయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు లంచ్ పాయింట్లో ఉన్నప్పుడు అరే ఏంట్రా ఇది ఇంట్లో కొండ మీద ఇంత పెద్ద గెస్ట్ హౌస్ కట్టినారు ఏంది ఏపీ టూరిజం గెస్ట్ హౌసా అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోతూ ఏంటి ఇంత మంచి ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ కట్టినారా నీళ్ళ ముందు కొండపైన అసలు ఇన్ని నీళ్ళు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన కూడా అడ్డం జరిగింది ఆడినప్పుడు కాదన్నా ఇది మా ఎమ్మెల్యే ఆక్యుపై చేసిన భూమి ఎంతోమంది రైతులు పొట్టగొట్టిన భూమి ఈరోజు చాలామంది ప్రజలను ఈయన ఆదాయం కోసం ఈయన ఆనందం కోసం ఇబ్బందులు పెడుతున్న ఎక్కడి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయో ఆ భూమి అని చెప్పి అక్కడున్న ప్రజలు కానీ మేము కానీ చెప్పడం జరిగింది దాని మీద నారా లోకేష్ గారు కూడా ఒక చిన్న వీడియో ఒకటి తయారు చేసుకుని మొన్న మీటింగ్లో కూడా మాట్లాడారు మాట్లాడంగానే వెంటనే నెక్స్ట్ రోజు ఇమ్మీడియట్గా కేతిరెడ్డి విజయవాడలో ఉన్నట్టున్నాడు ఆయన వెంటనే కరకట్ట దగ్గరికి వెళ్ళిపోయారనమాట అంటే ఈయనకు ఎట్లుంటుందంటే మామూలుగా చాలా కూల్ పర్సన్ మళ్ళా కేతిరెడ్డి ఎందుకు ఇంత ఆవేశం టెన్షన్ పడుతున్నాడు నాకు అర్థం కావట్లే మాకు ఈ కేతిరెడ్డి నచ్చట్ల మాకు కూల్ కేతిరెడ్డే కావాలా ఎందుకంటే కూల్గా ఎందుకు ఉండమని చెప్తున్నామంటే ఈరోజు కాబట్టి రేపు పొద్దునైనా సరే నీ విషయాలన్నీ బయటికి రావాల్సిందే ధర్మవరం వరకు తెలిసిన విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేస్తున్న అవినీతి బయట పడాల్సిందే కాబట్టి నువ్వు ఈరోజు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కూల్గానే ఉండు రేపు పొద్దున ఈరోజు కాంటే రేపు కాంటే ఎల్లుండి ఇక్కడి నుంచి వరుస పెట్టి నీ సమస్యలన్నీ నువ్వు ఇబ్బందులు పెడు ప్రజలను ఏవైతే ఇబ్బందులు పెడుతున్నావో అవన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తాం అవన్నింటినీ కూడా నిలబెడతాము అని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈయన టెన్షన్ పడిపోయి కరకట్ట దగ్గర పాపం ఆయనకు పూర్తిగా నాలెడ్జ్ ఉన్నట్టు లేదా కరకట్ట పరిస్థితి లేదంటే అక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు గురించి కానీ ఇంకోటి కాదు అంటే ఇది ఎట్లుండదు అంటే క్వశ్చన్ ఏదైతే ఉంటుంది ఆన్సర్ ఏదైతే ఉంటుంది కరకట్ట మీదకి వెళ్ళిపోయి ఏం చెప్తానంటే లింగం నేను ఆయన గెస్ట్ హౌస్ చూసి ఈ గెస్ట్ హౌస్ నువ్వు ఏమిచ్చావు తెలియదు నువ్వు రెంటుకుంటున్నావు అంట ఇల్లీగల్గా నువ్వు ఉంటున్నావు అంట కానీ ఒక విషయం కేతిరెడ్డి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరకట్ట మీద ఏవైతే గెస్ట్ హౌస్లు పూర్తిగా పర్మిషన్లు ఇచ్చారో అవన్నీ మీ నాయకుడు జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ పర్మిషన్లన్నీ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నుంచి అక్కడ ఉన్నదాన్ని అక్కడ సుమారైన స్థలం ఉంది ఒక కట్టిన ఇల్లుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అంత పెద్ద స్థలం అనేది అవసరం ఎందుకంటే చాలా 1,25,000 క్యాంప్ ఆఫీస్ నుంచి 1,25,000 పనులు రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల మేలు గురించి కానీ అక్కడ జరుగుతుంటాయి అక్కడి నుంచి జరుగుతుంటాయి కాబట్టి ఆయనకు అవసరం కాబట్టి రెంట్కి అంటే వాళ్ళతో రెంట్కి ఆ ఇల్లును తీసుకొని వాళ్ళకి నెల నెల రెంట్ కడుతూ ఈరోజు కూడా అక్కడ ఆయన నివాసం అనేది ఉంటున్నారు దాన్ని తీసుకొచ్చి ఎట్లా కంపేర్ చేస్తానంటే ఈయన చేసిన కబ్జాలతో కంపేర్ చేస్తున్నాడు ఇది దారుణం అనమాట అంటే రాష్ట్రంలో ప్రజలందరూ నువ్వు ఆ మాట మాట్లాడినప్పటి నుంచి నిజంగా నీకే అనిపించుంటుంది అరే ఏంద్ర ఇట్లా మాట్లాడేసినా తప్పు మాట్లాడినా అని చెప్పి కేతిరెడ్డి ఫీల్ అవుతా అంటాడు అనమాట ఎందుకంటే తప్పుడు కూతురు కూసి నేను ఇరక్కపోయాను అనే దాని మీద అక్కడ ఆయన నివాసం ఉంటున్నారు నివాసం ఉంటుంటే ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి వెంకటరామరెడ్డి గారు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి ఎక్కడ చూసుకోవాలంటే ఆ ఇల్లు మీరు దాని పక్కన ఉన్న ప్రజావేదిక అంటే కొన్ని లక్షల సమస్యలకు పరిష్కారం చూపించిన ప్రాంతం అది ఎక్కడైనా సరే ఇప్పుడు రచ్చకట్టలు ఉంటాయి రచ్చకట్టలు మన ఊర్లో మనం చాలా పవిత్రంగా చూసుకుంటా అంటాం ఏంటంటే ఏదైనా కూర్చొని పంచాయతీ చేసినా ఇంకోటి చేసినా పూర్వంలో ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కూడా చెప్పులు వేసుకుని రచ్చకట్ట మీద ఎక్కరు అట్లాంటి ప్రాంతాన్ని మనము గ్రామాల్లో ఎంత ఇది చేస్తా అంటే మరి కొన్ని లక్షల మంది సమస్యల్ని క్లియర్ చేసిన ప్రజావేదికను గవర్నమెంట్ రాగానే వెంటనే అదేదో కక్షపూరితంగా దాని మీద పడిపోయి దాన్ని పగలగొట్టేసి ఇరగొట్టేసిన పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి మరి దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో ఉన్ని కూడా అమరావతిలో ఆయన బయటికి తరిమేస్తే ఈ అమరావతి మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడ అమరావతి అనేది లేకుండా ఎక్కడ మీ భూములు ఉంటే అక్కడ క్యాపిటల్ పెట్టాలనే ఉద్దేశంతో అసలు దారుణం ఏంటంటే బ్యారేజ్లో నీళ్లు వర్షాలకు నీళ్ళు వస్తే దీన్ని ఫ్లడ్ చేయాలనే ఆలోచనతో
మీరు బ్యారేజ్ గేట్లు మూసేసి దగ్గర బ్యారేజే విరిగిపోయేంత పరిస్థితి అంటే మొత్తం కింద ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు మరి దాంతోపాటు మీరు అనుకున్న పనికి చేయడానికి పోయి బ్యారేజే డ్యామేజ్ అయిపోయే పరిస్థితికి గేట్లు డ్యామేజ్ అయిపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి రెక్క తిరిగి చూసుకోవాలి అని చెప్పి అడుగుతున్నా మరి ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే పాపం మీ నాయకుడినో నిన్నో చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లనే ఉంటారేమో అనుకుంటున్నారేమో ఏం మా ఇండ్ల కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఏమి 100 ఇండ్లని తోసేసి రోడ్డు వైడ్నింగ్ ఏం చేసుకున్న వ్యక్తి ఏం కాదు ప్రజలు ఇబ్బంది పడుకోకుండా సొంత ఇండ్లు అట్లా పెద్ద పెద్ద ప్యాలెస్లు 70-80 ఇండ్ల రూముల ప్యాలెస్లు ఏం కట్టుకోలేదు ఆయన ఒక ఇంటిని రెంట్ తీసుకొని అక్కడ ఉంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు తెలిసి నీకే సిగ్గేస్తా అంటుంది అరే ఏందిరా ఇట్లా మాట్లాడేసిన నేను సో దయచేసి వెంకటరామ్ రెడ్డి గారు కూల్గా ఉండండి అంత టెన్షన్ పడే పనేం లేదు మరి దాంతోపాటు ఈరోజు ఇప్పుడు మనం దీని గురించి మన కొండ గురించి మాట్లాడదాం గుర్రాల కోట గురించి మాట్లాడుకుందాం గుర్రాల కోటలో మరి ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయంటే ఏమేమి పరిస్థితులు జరుగుతాయి ఎందుకు అంత టెన్షన్ పడిపోయి ఒక డ్రోన్ ఎగిరిందనగానే నువ్వు బయటకు పడిపోయి ఇట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియదు ఏమి టైం బాగున్నట్టు నడేం జరుగుతున్నట్టు లేవు ఒక డ్రోన్ ఖాళీగానే తిప్పుకొని వెళ్ళిపోయింది దాంట్లో నువ్వు జెట్టీ పెట్టి నువ్వు బోటుకి జెట్టీ పెట్టుకోవడము ఏటీవీ బండ్లు పెట్టుకోవడము మళ్ళీ గుర్రాలు మళ్ళీ పైన కట్టినామేమో మా సిగ్నల్ అడగకు పోయినట్టు లేదు మా డ్రోన్ది పైకి పోయింటే మా గుర్రాలు కూడా కనపడేటివి సో ఇప్పుడు దాన్ని విడదీయంగానే ఒక్కసారి నువ్వు ఉలిక్కి పడిపోయి మీద పడిపోయి అన్నీ ఎక్కడ పడితే అక్కడ సంబంధం లేని మాటలు మాట్లాడుతూ వస్తున్నావు ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు దగ్గర నీ నోటి నుంచి చెప్పిన మాటల గురించి మనం చెప్పుకుంటూ వద్దాం ఈరోజు 25 ఎకరాలు నేను కొన్నాను 25 ఎకరాలు నేను కొన్నాను నా ఆక్యుపేషన్లో ఉంది నేను కొని దాని మీద ఏదన్నా సరే నేను ఇది చేసుకుంటున్నాను నేను ఫామ్ హౌస్ కట్టుకున్నాను నేను కట్టుకోకూడదాను వాస్తవంగా ఫామ్ హౌస్ని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి అనిపిస్తుంది చిన్న చిన్న నాయకులు కూడా అనిపిస్తుంది అనమాట అంటే గ్రామాల్లో ఓ ఇంగిత జ్ఞానం ఉండాలి నాయకులు మనం విలాసవంతమైన జీవితాలు మన కోసం కాదు ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి వాళ్ళ జీవితంలో అనే ఆలోచన ఉండాలి కానీ నేను ఎమ్మెల్యే అయ్యాను ఇంకంతకు మించి నాకేం లేదు నేను విలాసవంతమైన జీవితాన్ని నేను కొనసాగించాలి అనే ఆలోచన నీలో వచ్చిందంటే నీ యాటిట్యూడ్ కానీ నీ ఆలోచన పరిధి కానీ ఏ రకంగా ఉంది అనేది అర్థమవుతాను నువ్వు నిజంగా కొనాలి నేను ఫామ్ హౌస్ పెట్టుకోవాలంటే పోయి లింగంపల్లి కట్టుకో ఏడ మీ ఊరుందే పుట్టు వెళ్ళను ఆడి పోయి ఆడ కట్టుకో నువ్వు ఆడ కట్టుకొని నువ్వు ఏదైనా చెప్పినా కానీ మా పిత్రాజితమాను లేదంటే మా తాతలాస్తాను ఇంకోటను మళ్ళీ ఆడకు నువ్వు 10 ఎకరాలతో మొదలైనవాడు ఇప్పుడు మీ చిన్న 100-150 ఎకరాల భూములు ఎట్లా సంపాదించారో కూడా అది కూడా చెప్పాలి ఆ సారాయా ఇంకోట నేను అనకూడదు అది ఏందో నువ్వే చెప్పాలి బయటికి ఏ రకంగా ఇంత ఆశలు వచ్చినాయి దీంట్లో రెండో విషయం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే మనవాడు కాంట్రాక్టర్ కాదు పెద్దగా బిజినెస్ లేవు పెద్దగా పెద్దగా వేరే ఏం పని చేయడు పొద్దున గుడ్ మార్నింగ్ తప్ప ఇట్లాంటి వాడికి ఇన్ని 100 ఎకరాలు ధర్మవరం చుట్టుపక్కల ఏ రకంగా వచ్చినాయి ఇది మామూలు కామన్ మ్యాన్ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే అర్థమయ్యాలి ఏ రకంగా వెంకటరామ్ రెడ్డి గారికి ఇన్ని భూములు కానీ ఇన్ని ఆస్తులు కానీ ఇన్ని 100 ఎకరాల ఆస్తులు కానీ వచ్చినాయి అంటే ఎంత తెలివిగా మాట్లాడతాడంటే నా ఎలక్షన్ అఫిడవిట్లో 55 కోట్లే పెట్టినాను నెక్స్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో దాకా నేను ఎట్లా చూపిస్తానని మీకేం తెలుసు అనే టైప్లో మాట్లాడతాడు వాసం నువ్వు అన్ని బినామీల పేర్ల మీద నీ మరదల పేరు మీద తమ్ముడి పేరు మీద పెట్టినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు చూపించలేవు కానీ ధర్మవరంలో ఏ సొందుకెళ్ళినా ఏ గొందుకెళ్ళినా ఎక్కడరా ఈ భూములన్నీ ఎవరెవరా అంటే వెంకటరామ్ రెడ్డి అని చెప్పి కోడే కూస్తాను ధర్మవరం అంతా కాబట్టి దయచేసి మాటలు మీరు జాగ్రత్తగా రానియండి మీ కథలన్నీ కూడా మీరు ఎక్కువ మాట్లాడేకపోతే మీ కథలన్నీ కూడా కంప్లీట్లీ బయటకు పెడతా పెట్టుకుంటూ వస్తాం ఈరోజు ఒక విషయం ఇంకోటి చెప్తాను ఆయన సిట్టు నేను మీరంతా కేసులు పెడితే మీ మీద స్టేల్ మీద నడుస్తా అన్నారు అని స్టేల్ గురించి విజయవాడ చేయడం బాగానే తెలిసినట్లుంది ఎందుకంటే ఇదేమి వివేకానంద మర్డర్ ఏం కాదు స్టేల్ తెచ్చుకోనో ఇంకోటి చేసుకోనో మేనేజ్లు చేసుకోవడానికి ఈరోజు యాజ్ అపోజిషన్ లీడర్ మా వాళ్ళు ఏది వచ్చినా ఏ ఆరోపణ చేసినా గట్టిగా ఎదుర్కొంటున్నారు ఇంతవరకు మాకు ఒకటి రెండు కూడా మీరు తెంపలేకపోయారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు కానీ మీ నాయకులు కానీ కాబట్టి దయచేసి పిచ్చి మాటలు ఆపు నిజంగా స్టేల్ తెచ్చుకోగలిగే ఆలోచన ఉండి నిజంగా అంత నీకు నాలెడ్జ్ ఉంటే రేపు పొద్దున నీ మీద అయిపోతున్న సిట్టుని స్టేల్ తెచ్చుకుంది ఆ రోజు నాలెడ్జ్ ఉంది కదా రేపు పొద్దున సిట్టు పడుతుంది సిఐడి పడుతుంది ఆ రోజు అది మేము ఇంటర్పోలా ఇంకోటేస్తారా ఏదేస్తారో చూస్తా అంటాను కదా చిన్నది ఏమవుతుంది లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేసినా కానీ అల్లాడిపోతావు నువ్వు బాగా గుర్తుపెట్టుకో వెంకటరామ్ రెడ్డి గారు మీరు దయచేసి ఆ రకంగా మనుషుల్ని హేళనగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇంకా చెప్తాడు ఆయన నాకు గౌరవంగా మాట్లాడడం నేర్పించారు నాకు ఇది చేశారని నువ్వు గౌరవం గురించి మాట్లాడతాను పొద్దున్నే లైవ్లు పెట్టి చిన్నపిల్లల మీద కామెంట్లు ఏదో నేను పెద్ద రాజు నేను పెద్ద నాకు ఒక ఇది ఉంది నాకు అంతా నాకే తెలుసు అని చెప్పి పిల్లల మీద కామెంట్లు చేస్తే వాళ్ళ మీద అవేంటివి
మేమ్లో వదలడము, చిన్న చిన్న షార్ట్ వీడియోలు వదలడము, ఆ అధికారులు కనబడితే నోటికి వచ్చినట్టు వాళ్ళని వాళ్ళ మీద అరిసేయడము, మింద పడ్డము. అరే నువ్వు చేయమనకపోతే అధికారులు ఎక్కడి నుంచి చేస్తారు? ఈరోజు అధికారుల పరిస్థితి, ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేల చేతుల్లో వాళ్ళు ఇరక్కుపోయి ఒక సామాన్యుడికి పని చేయాలంటే కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దాన్ని నువ్వు కప్పిపెట్టుకోవడానికి అధికారుల మీద ఎట్టబడితే అట్ట మాట్లాడము. నువ్వు గౌరవం గురించి మాకు చెప్తాను, మీరు గౌరవం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము గౌరవంగా ఈరోజు కేటు రెడ్డి అంటేనే నువ్వు అంత ఫీల్ అవుతున్నావే, కేటుగాడు అంటేనే, కేటుగాడు అంటే అంత ఫీల్ అయిపోయావు నువ్వు. మళ్ళీ ఆ రోజు చిన్నపిల్లలు ఏంటంటే ఫుట్బాల్ ఆడతావా, ఫోన్లో గేమ్స్ ఆడతావా అని చెప్పి నువ్వు కామెంట్లు చేసుకుని ఆ పిల్లనాయాలను మొత్తం అంతా ఈ సోషల్ మీడియాలో రన్ చేసి భలే మాట్లాడడానికి ఏదేంటి, అప్ప భలే సమాధానం ఏదేంటిదని చెప్పి నువ్వు తారీఫులు ఇప్పించుకునే పరిస్థితి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. వాళ్ళు మనుషులే, వాళ్ళకి గౌరవాలు ఉంటాయి. ఇది అధికారులను తిడితే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. పని చేపించుకునే పరిస్థితి అది, ఆ పద్ధతి నేర్చుకోమని చెప్పి వెంకటరామరెడ్డి గారికి కూడా హితవు చెబుతున్నాము. మరి దాంతోపాటు ఇప్పుడు మనము మా కోటకు వద్దాం, మా గుర్రాల కోట గురించి. మా గుర్రాల కోటలో వాస్తవంగా 2021 ఆయనకు రిజిస్ట్రేషన్ అయింది. ఎంత? 25 ఎకరాల 38 సెంట్లు. మీరు జూమ్ చేసుకోగలుగుతారన్నా, జూమ్ చేసుకోగలిగితే 27 ఎకరాల 38 సెంట్లు. ఈయన చెప్పింది కరెక్ట్గా అక్కడే చెప్పాను, కానీ గ్రౌండ్ మీదకి వెళ్తే పరిస్థితి ఏముంటుందంటే 45 ఎకరాల ఆక్యుపేషన్లో ఉంది. ఈరోజు పరిస్థితి అడిగి తీసుకొచ్చేసినాడంటే డైక్లాడ్లు కూడా మేము ఎతకాలంటే దొరకలేని పరిస్థితి తీసుకున్నట్టు. కానీ దీంట్లో ఇంకో విచిత్రం ఉంది. దీంట్లో ఇంకో ఉన్న విచిత్రం ఏంటంటే, పాపం గాలి వసుమతి అమ్మాయి అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ వీళ్ళ మరదలు, ఆ అమ్మాయి ఎక్కడో బనగానపల్లి కర్నూలుకు సంబంధించిన అమ్మాయి, ఆ అమ్మాయికి ధర్మవరం చుట్టుపక్కల పితరాజితంగా భూములు వస్తాయి. ఇవి వస్తే నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ పేదరెడ్డి గారు, ఇది విన్న తర్వాత ఇదేదో బై మిస్టేక్ జరిగిందని చెప్పి దయచేసి బట్టంటించి నెత్తినేసినట్టు ఎంఆర్ఓల మీద దయచేసి వేయొద్దండి. నువ్వు ఆత్రపడుతూ తొందరగా ఈ భూములు ఆక్యుపై చేసుకోవాలనే ఆత్రంలో నువ్వు చేసిన మిస్టేక్ నీకు అర్థ కనపడతాను. అలా 5 ఎకరాలు 2908/1 5 ఎకరాల భూమి ప్లస్ 904C 3 ఎకరాల భూమి. పాపం బాగానే జాగ్రత్త పడినాడు, కానీ పితరాజితం అనేది ఎక్కడో బాగానే పాపం బోల్తా పడినాడు. మరి ఇంకా మిగతావన్నీ తీసుకొని వస్తే ఒకటి ఇంకా బయటికి లాగుతాం మేము కూడాను. మరి 40 ఎకరాల భూమి ఉంది అంటేనే వచ్చి మీరు నాకు సర్వే చేయండి, మీరు వస్తే టీలు ఇస్తా కాఫీలు ఇస్తాను. నువ్వు మాకు టీలు కాఫీలు ఇచ్చే పని లేదప్ప, భోజనాలు పెట్టే పని లేదు. నువ్వు టీలు కాఫీలు ఎవరికి పెట్టాలి చెప్పనా, సర్వే చేయడానికి వచ్చిన సర్వేకి పెట్టు, పెట్టి నీ పాదయాత్రం నువ్వు దయచేసి ప్రూవ్ చేసుకో. లేదా రేపు పొద్దున చిట్టు పడినప్పుడు అధికారులతో వాళ్ళకి టీలు కాఫీలు ఏమైనా మర్యాద పూర్వకంగా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మాకు ఇచ్చే పని లేదు. నిజంగా నువ్వు చేసేటట్టుంటే, నిజంగా నువ్వు అది ఇది చేసుకోవాలనుకుంటే వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చి ఈరోజు గుడ్ మార్నింగ్ పెట్టినావే లైవ్ పెట్టి, అదే లైవ్ పెట్టి సర్వేలు చేపి. నాకు తెలిసి సర్వేలు కూడా కనపడతాయో కనపడవో తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల రైతులను అడుగుదాం, ఏంట్రా పరిస్థితి, భూముల పరిస్థితి అంటే రైతులే చెప్తారు. ఏమని చెప్తారంటే, అన్న భూమి అమ్మలేదని చెప్పి నా మోటార్ ఎత్తకపోతున్నారు, నాకు స్టార్టర్ పెట్టి ఎత్తుకొని పోతున్నారు, నా వైర్లు కాలిపోతున్నాయి, నా డ్రిప్ కాలిపోతుంది, ఇవన్నీ నా పరిస్థితులు మాకు ఇట్లున్నాయన్న లాస్ట్ కోర్టుకు వెళ్ళి మేము వేరే సమస్యలు పెడితే కూడా స్టేలు తెచ్చుకున్నామని ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారు. దయచేసి మీరే లైవ్ పెట్టుకొని వెంకటరామరెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న రైతులందరితో కూడా దయచేసి మీ లైవ్లోనే చూపించిన సర్వే కూడా ఎట్లా జరుగుతుందో. మరి దాంతోపాటు ఇప్పుడు ఈయన ఎట్ట అయిపోయిందంటే ఇవన్నీ తప్పించుకోవడానికి ఇప్పుడు వాస్తవం కూడా చెప్తున్నా. మీరంతా ఇక్కడ ఉన్న జిల్లా మీడియా కావచ్చు, జిల్లా ప్రజలందరూ చూశారు ఒక విషయం, అంటే ఎప్పుడు జరగని విషయం, నాకు తెలిసి అనంతపురం జిల్లాలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ మధ్యలో అట్లాంటి ఇష్యూ జరగలేదు. ఏంటంటే ఒక కలెక్టర్ మీద మాటల దాడి, ఒక ఎస్సీ కలెక్టర్ మీద మాటల దాడి ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తుంది. బయటకేం బూజు చూపెడతానాడు, ఆయన మాట్లాడాడు మీడియాలోనే మాట్లాడాడు. ఈరోజు ఎన్ఓసీలు ఇవ్వడంలో ఆయన ఎప్పుడైతే వెనకడుగు వేశాడో ఇది చేయకూడదని, ఆయన మీద పూర్తి స్థాయిలో ధ్వజం ఎత్తేసి బయటకు వచ్చేసి ఈ కలెక్టర్ పనికిరాడు, ఈ కలెక్టర్ అట్లా, ఈ కలెక్టర్ జనాల గురించి అవగాహన లేదని చెప్తూ నువ్వు మాట్లాడిన పరిస్థితి, ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్ట పడితే అట్ట మాట్లాడిన పరిస్థితి కూడా మీరు ఒక్కసారి మనం అందరం ఒక్కసారి నెమరేసుకోవాలి దాన్ని కూడా. మరి అవన్నీ ఈ రకంగా ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడినప్పుడు సడన్గా వీళ్ళు ఏం చేస్తాడంటేనా, ఏటీవీ బండ్లు ఉన్నాయంటే ఏటీవీ నా కొడుకు కోసం తెచ్చినానంటాడు. నువ్వు మామూలు స్టంట్ మ్యాన్ కాదు, కానీ ఏటీవీలు కూడా నడపగలిగిన స్టంట్ మ్యాన్ అయితే కాదనుకుంటున్నా, అంత ఎక్స్పీరియన్స్ నీకు ఉన్నట్టు లేదు. ఏటీవీ వెహికల్ అనేది చిన్నపిల్లల చేతికి ఇవ్వరు, ఇది తెలుసుకోవాలి. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను,
ఏటీవీ వెహికల్ ఆఫ్ రోడ్ వెహికల్స్ చిన్నపిల్లలకి నేర్పించడానికి దయచేసి ఇవ్వరు. దయచేసి నువ్వు కూడా కుటుంబ సభ్యుల్ని కానీ పిల్లల్ని కానీ ఈ రాజకీయాల మధ్యలోకి తీసుకురావద్దు. వెంకటరెడ్డి గారు, మీరు దేవాంశ గురించో ఇంగోరు గురించి దేవాంశకి పంపిస్తాను, పంపిస్తే ఇచ్చేస్తామంటే మాకు ఆ ఇంగిదికి నాన్న ఉంది. చిన్నపిల్లల చేతికి ఏటీవీ బండ్లు ఇవ్వకూడదు, పడితే చేతిలో కాళ్ళు ఇరగొట్టుకుంటారు అని చెప్పి ఆ బండిచ్చినోడనే నీకు చెప్పింటాడేమో పాపం, నువ్వు అది మర్చిపోయి ఇష్టానుసారము లోకేష్ ఏదో మాట్లాడేయాలి, నేనేదో భలే మాట్లాడుతున్నానని చెప్పి చూపించుకోవడానికి నువ్వు మాట్లాడిన పద్ధతి కూడా చాలా దారుణంగా ఉందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏటీవీ రైట్లు విలాసాలుగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న వెంకటరామిరెడ్డి గారు ఇంకోటి ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి దరిద్రం ఏంటంటే, మా ధర్మాలకు వచ్చిండేది పాపం ఆయనకి బోట్ రైడ్ అంటే చాలా ఇష్టం. మా వెంకటరామిరెడ్డి గారికి బోట్ రైడ్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. పాపం ఆయనకు మన శ్రీలంక థాయిలాండ్ మామూలుగా అందరూ పోయినప్పుడు చూసి అంటాము, అక్కడికి పోయినప్పుడు మంచి మంచి గెస్ట్ హౌస్ కట్టుకుని అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బోట్ రైడ్లు, ఏటీవీ రైడ్లు, గుర్రాలు. సరే, బోట్ రైడ్లు ఏటీవీ రైడ్లు నువ్వు పెట్టినప్పుడు నీ బోట్ రైడ్ కోసం అని చెప్పి నువ్వు బయటకు ఈవెన్ ఆయిల్ కట్టుకి నీళ్ళు ఇవ్వలేదంటే అది ఎంత దారుణం అనేది గుర్తు చేసుకోవాలి. పేపర్లోనూ టీవీలోనూ అది దాని గురించి న్యూస్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్తాను, ఫస్ట్ కంపోజిట్లు పీక్కుంటే నీళ్ళు ఇస్తామంటాడు. ఫస్ట్ కంపోజిట్లు పీక్కోనండి, కంపోజిట్లు పీకుతారో అట్లే పెట్టుకుంటారో, నువ్వు నీళ్ళు ఇవ్వడం అనేది ఒక ధర్మవరం చర్యలకు నీళ్ళు వచ్చిన తర్వాత ఆయి కట్టు నీళ్ళు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి వెంకటరామిరెడ్డి గారు, మీ చెరువు ధర్మవరం చెరువు నింపడానికి తెలుగుదేశం పార్టీ ఎంత కృషి చేసింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రనివా కాలం అయిపోగొట్టడము, అక్కడి నుంచి మనకు గ్రావిటీలో ఏ రకంగా ఏ చెరువులకు నీళ్ళు వస్తుందో ధర్మవరం చెరువులకు నీళ్ళు వస్తాయనడానికి రాప్తాల్లో మేము పడిన కష్టం, ఆ ధర్మవరం చెరువు వరకు నీళ్ళు తీసుకురావడానికి అవన్నీ గుర్తుపెట్టుకో. ఈరోజు ఏమో అవేమే నీళ్ళు ఏమో చెరువు తిరిగి వచ్చినలా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఒక లీటర్ వాటర్ కావాలంటే దాదాపు 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఆంధ్రనివా వాటర్ మనకి అనంతపురం వరకు చేరాలంటే 20-30 రూపాయలు 40 రూపాయలు పైగా ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ మనం బిస్లరీ వాటర్ కొన్నంత పరిస్థితికి, ఒక మినరల్ వాటర్ కొన్నంత పరిస్థితికి వస్తుంది. కాబట్టి నీ విలాసాల కోసం కాదు, ప్రజలు బాగుపడడానికి ఆ నీళ్లు వదిలారు అనే విషయాన్ని కూడా వెంకటరామిరెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి ఈయన భలే ఇది ఉంటాడనమాట, అంటే గుర్రాలు నాకు భలే ఇది, గుర్రాలంటే ఇంట్రెస్ట్ ఉంది, రేసులు అంటే ఇంట్రెస్ట్ ఉంది, కార్ రేసులు కానీ గుర్రాల రేసులు అంటే అనే నీ గుర్రాల రేసులు కార్ రేసులు అంటే బెంగళూరులోనే హైదరాబాద్లో చూసుకో, నువ్వు ఈడ కాదు తీసుకొచ్చేది. ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా, ఎవరికైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అంటే గుర్రాలు మన నీకున్నాయి లేవో, చాలా ప్రాంతాల్లో నువ్వు గుర్రాలు చేసుకొని ధర్మవరంలో పరిగెత్తిస్తా అంటే చాలామంది చెప్పినారనమాట. ఏం చెప్పినారంటే గుర్రం అనేది తెచ్చుకున్నారంటే, నీకు చెప్తున్నా వెంకటరామిరెడ్డి గారు తెలుసుకోండి, ఒక గుర్రం తెచ్చుకున్న తర్వాత ఒక గ్రామంలోకి వెళ్తే రాజు లాంటి వాడైనా సరే నోరు మూసుకుని ఊరు బయట గుర్రం దిగాలి, ఊరు దాటినా గుర్రం ఎక్కాలి. ఇది ఎందుకు చెప్తారంటే ఊర్లో పెద్దోళ్ళు ఉంటారు, పెద్దలు కట్టల మీద ఇంట్ల ముందర కూర్చున్నప్పుడు ఆ యారగెంట్గా రాజు అనేవాడికి కూడా యారగెన్స్ అనేది కనపడకూడదు, ఇదొక రూల్ అని చెప్పి చెప్తారు. మరి నీకు ఏం రూల్ ఉందో నాకు తెలియదు, కానీ ఆ గుర్రాలు వేసుకొని రోడ్ల మీద నువ్వు పరిగెత్తించిండేటి కూడా చూస్తా అంటే ధర్మవరం ప్రజలు ఏమయ్యా మా కనీసం పెద్దోళ్ళ మీద మాకు గౌరవం కూడా లేదా అని చెప్పి వాళ్ళు కూడా బాధపడిపోయే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి నువ్వు ఆ పద్ధతులు మానుకోవాలి. ఏదన్నుంటే ప్రజాక్షేత్రాల్లో ఉన్నప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు దాని గురించి దయచేసి నువ్వు ఆలోచన చేయి. ప్రజలకు ఏ రకంగా చెడు చేయకూడదు మంచి చేయాలనేది ఆలోచన చేయి. ఈ రకంగా ప్రజల మనసుల్ని బాధ పెట్టాలనే ఆలోచన నువ్వు చేయొద్దు. ఇక్కడితో ఆగలేదు నీది, నీవి చాలా ఉన్నాయి. ఇందాక మేము చెప్పినట్టుగా దాడి దోపిడీలు ఏ రకంగా అయితే జరుగుతాను, ఇంతకుముందు మాకు ఈ రకంగా భూదోపిడీ, ఇసుక దోపిడీ, చెరువు దోపిడీ, ఆఖరికి శ్మశానం కూడా దోపిడీలు చేసే పరిస్థితికి మీరు దిగజారుతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మేము సర్వేకి సిద్ధమా అని అడుగుతున్నాం, మేము సర్వేకి సిద్ధమే, నువ్వే లైవ్ పెట్టు, లైవ్ పెట్టి చెయ్యి. మరి గుడ్ మార్నింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోం. గుడ్ మార్నింగ్ ఈయన ఎట్లాంటివాడంటే, ఈరోజు ఎందుకు చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ తెలియదు. గుడ్ మార్నింగ్ నువ్వు కాదు, నువ్వు భలే చేస్తున్నావు కదా, నువ్వు నాయకుడికి చెప్పు. జగన్ గారిని కూడా గుడ్ మార్నింగ్ చేయమని చెప్పు. పొద్దున్న లేచి లైవ్ పెట్టుకోమని ఏం పనులు చేస్తున్నాడు అర్థమవుతుంది, రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు అర్థమవుతుంది. నువ్వు ఇదే చెప్తున్నావు, నువ్వు ఆ 3 అవర్స్ 4 అవర్స్ విండో ఇస్తావే మాకు ఎంటర్టైన్ అవ్వడానికి, బిగ్ బాస్లో ఎంటర్టైన్ అయినట్టుగా రోజు ఎవ్రీడే బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ చూసి మేము ఎంటర్టైన్ అయినట్టుగా 100 రోజుల్లో 50 రోజుల్లో డే నెంబర్ 1 డే నెంబర్ 2 అని చెప్పి మీ సీఎంని కూడా ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టమను. ఎందుకంటే మొన్న ఉగాది వెళ్ళిపోయింది, ఇప్పటి నుంచి మొదలు పెట్టమను. పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ పెట్టమని ఆయన కూడా, ఆయన ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తున్నాడు,
ప్రజల గురించి ఎంత టైం ఆలోచన చేస్తున్నాడు, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పని గుడ్ మార్నింగ్ పెట్టుకుంటే వివేకానంద మర్డర్ నుంచి తప్పించుకునే పద్ధతులు ఇవన్నీ నలిచివన్నీ కనపడతాయేమో. సార్ కాబట్టి నీ గుడ్ మార్నింగ్కి మేము ఇంకా వేరే కామెంట్ వద్దు, అదే ఫండ్లెస్ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ప్రాంతంలో ఒక చిన్న సామెత ఉంటుందన్నమాట, దీని గురించి చెప్పాలి నేను. ఎందుకంటే ఇది కొత్తగా నాకు ధర్మంలో బాగిన పడతాను. ఎవరన్నా గమ్యం లేని ప్రయాణాలు చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా పని చెప్పినప్పుడు అడిపోయి పని చేసుకోలేకపోయినప్పుడు రుణవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. ఏమంటారంటే హుసేనప్ప తాడిమెరిపోయినట్లా అంటారు అనమాట. ఎట్లా ఏమంటారు, హుసేనప్ప తాడిమెరిపోయినట్లా అంటారు. అంటే గమ్యం లేని ప్రయాణం చేసి అడిగిపోయి ఏం పని జరగకుండా వెనకలికి వచ్చినాను సార్. ఈరోజు ఆయన గొప్పతనం ఎట్లుందంటే ఆ సామెత కూడా వెళ్ళిపోయి ధర్మవరం వెళ్ళి గుడ్ మార్నింగ్ పోయినట్లా అనే పరిస్థితి వస్తాను. అంటే దీని నుంచి బొట్టు ఉపయోగం ప్రజలకి లేదు, ధర్మవరానికి లేదు, కానీ ఊరికే పొద్దున్న లేచి ఈయనకు టైం పాస్ కాక ఊర్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. నిజంగా నువ్వు గుడ్ మార్నింగ్ చేసినట్లుంటే ఎక్కడైతే కాలువల్లో మట్టి ఉందో నీళ్ళు నిలబడిపోయావు అక్కడ చెయ్యి, ఎక్కడైతే నీకు రోడ్లు చెడిపోయావు అక్కడ చెయ్యి, గ్రామాల్లో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ చెయ్యి. అక్కడ చేసి దానికి ఒక పరిష్కారం అనేది నువ్వు చూపించగలిగితే నీ గుడ్ మార్నింగ్ ఒక అర్థం పట్టుకుంటుంది. నిన్ను నువ్వు పరిచయం చేసుకోవడానికి, నీకు నువ్వు తోపని చెప్పుకోవడానికి ఈ గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి నువ్వు అదేదో నేను పెద్ద సంఘసేవ చేసేస్తున్నా అనే పద్ధతిలో నువ్వు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి ఒక మంచి అడ్వైస్ మీకు ఇస్తున్నాను, మీ నాయకుడు జగన్ గారిని పొద్దున్నే గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేయమని చెప్పండి. రేపు పొద్దున్న నుంచి ఆయనకు నీకు వచ్చిన ఆదరణ ఉంటుంది, దాంట్లో కింద కామెంట్ కూడా బ్రహ్మాండంగా భలే మాట్లాడినాడు, భలే చేసినాడు, జగన్ అన్న భలే కామెంట్, జగన్ అన్న భలే సమాధానం అని చెప్పి అవి కూడా వస్తాయేమో. లేదు జగన్ అన్న భలే తప్పించుకున్నాడు కేసుల నుంచి, జగన్ అన్న సిబిఐ నుంచి భలే తప్పించుకున్నాడు, జగన్ అన్న వాళ్ళ బాబాయ్ కేసు నుంచి భలే తప్పించుకున్నాడు అని చెప్పి కూడా మంచి మంచి ట్యాగ్ లైన్ లేదు వదిలితే బ్రహ్మాండమైన వ్యూస్ వస్తాయి. కాబట్టి దయచేసి ఈ పద్ధతిలో నువ్వు పోతే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. రేపు పొద్దున ఇక్కడికి ఆగలేదు ఇది. ఈరోజు నువ్వు చేస్తున్న ఏవైతే అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో, అది ఇసుక కావచ్చు, భూదందాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్కటి బయటకు పెడతాము. బయటికి పెట్టి ప్రతి ఒక్క దాని మీద సిట్టుపడుతుంది. కానీ రేపు పొద్దున ఈరోజు మట్టి తోలుతానో ఇసుక తోలుతానో నువ్వు. ఇసుక ఎక్కడికి పోతానంటే ఎడ నాకు తెలియదు, కానీ అది పెద్ద స్కూల్ కడతానారు, ఎడ కడతానో నాకు తెలియదు. లోకేష్ గారు ఆడు ఇసుక లారీలు వస్తా అంటే ఎంత సిగ్గు లేకుండా, ఒక నాయకుడు అనే వాడు బయటకు వచ్చినప్పుడు ఇసుక ఇది తప్పు చేస్తా అంటే భయపడతారు ఎవరైనా, భయపడకోకుండా అదే రూట్లో ఇసుక లారీలు పంపిస్తాను అంటే నీ దుమ్మపొగులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం చేసుకోలేరైనా అని నీకేమన్నా దుమ్మపొగులు ఉంటే బాగా చెప్తున్నా, సిట్టు దీని మీద దాని మీద కూడా పడుతుంది. ఈరోజు ఎక్కడైతే ర్యాంపులు ఉన్నాయి ఇసుక ర్యాంపులు, ఎక్కడే కానీ వే బ్రిడ్జ్లు కూడా లేవు. 3 లక్షల క్యూబిక్ మీటర్లకు ఇసుక పర్మిషన్ ఇస్తారు, కానీ ఆ 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఎప్పుడో 2 నెలల కిందట అయిపోయింది. ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే అక్కడ ఏంటి ఇసుక ర్యాంపుల్లో ఈవెన్ వే బ్రిడ్జ్లు కూడా లేకోకుండా టన్నుల టన్నుల ఇసుక బండ్లు వెళ్ళిపోతున్నాయి. ఆ డ్రైనేజ్ లేకపోవడం వలన ఎంత ఇసుక పోతుంది, ఆ ఇసుక పోయేదాని నుంచి మా రహదారులు ఎంత ఇబ్బంది పడుతున్నాయనే విషయాన్ని కూడా కేతి రెడ్డి గారు యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంతోపాటు ఇంకో చిన్న కామెంట్ చేసినాడు. ఈ కామెంట్ ఏంటంటే ఎట్లాంటి వాళ్ళకి సీట్ ఇస్తున్నావు లోకేష్, నారా లోకేష్ గారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎట్లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చామంటే ఒకసారి నువ్వు గతం గుర్తు చేసుకోవాలి. మీ నాయన మీద బాంబులు పడినాడు బండి పంపించిన వాళ్ళకు, ఇలాంటి పటాలు రెండు వ్యక్తులు ఫ్యామిలీకి ఇస్తాను. మీ నాన్న చనిపోయినప్పుడు ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చిన సునీతమ్మ కొడుక్కి సీట్ ఇస్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీరు. మరి దాని తర్వాత మీ నాన్న చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో హుటా హుటిగా ఆయన పరిగెత్తుకొని వచ్చి మీ ఫ్యామిలీకి మేము అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కటి చూసుకున్న వాళ్ళ గురించి నువ్వు కామెంట్ చేస్తున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకు. నేను నా వాళ్ళ కోసం పోరాటం చేసింటాం, మా పెద్దలు కానీ మా నాయన కానీ మా అమ్మ కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా వాళ్ళ కోసం మమ్మల్ని మా వాళ్ళని కాపాడుకోవడం కోసం మేము పోరాటం చేసిండొచ్చు. కానీ నీ విషయం నీ చరిత్ర ఈరోజు నెక్స్ట్ బయట పెడతా ఏంటంటే పాము తన పిల్లలను తాను తిన్నట్టుగా ఏ రకంగా నీ పార్టీ వాళ్ళను మింగడం మొదలుపెట్టావు, ఆ మింగడంతో దానిలను చూపించి ప్రజల్ని ఏ రకంగా భయపెట్టుకుంటున్నావు, లేదంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు చిన్న కేసుకు శిక్ష చెప్తే నేనేదో పెద్ద గాంధీ లెవెల్లో నేను బలమైన ఇది చేసేసినా అని చెప్పి స్వామి వివేకానంద లెవెల్లో నువ్వు పెద్దగా స్టేట్మెంట్ ఇస్తాను. ఎట్లాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకున్నావు ఒక్కసారి గుర్తు చేసుకో. ఈరోజు పచ్చి బాలింతను చంపిన వాళ్ళని పక్కన పెట్టుకున్నావు, నీ పార్టీకి సంబంధించి కష్టపడిన వాళ్ళని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకున్నావు, భూదందాల కోసం ఒకరిని సంపుకున్న వాళ్ళని పక్కన పెట్టుకున్నావు,
ఇవన్నీ లిస్ట్ వదలమంటే ఈ నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే అయినాక నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నాక ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటికి పెట్టడం ఖచ్చితం. నీ క్యారెక్టర్ ఏంటి, నీ పద్ధతి ఏంటి, నీ ఆలోచన ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం కూడా ఖచ్చితం. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీని గెలుక్కోవద్దు. తెలుగుదేశం పార్టీని గెలుక్కున్నావా, ఇవేరో నీ చరిత్రలు చాలా బయటకు వస్తాయి. ఆ చరిత్రలు బయటికి రావడం వలన నువ్వు భూస్థాపితం అవ్వాల్సిన రోజు ముందరుంది అనే విషయాన్ని దయచేసి కేతిరెడ్డి గారికి కూడా హితవు పలుకుతూ, మరి ఇటువంటి మాటలు ఏదన్నా మాట్లాడినప్పుడు దయచేసి ఏమైనా కనుక్కొని తెలుసుకొని మాట్లాడండి. మీరు ఈ ఆదాయాల మీద పెట్టిన ఆలోచన ఏదో, ఈ ఆదాయాల మీద పెట్టిన ఆలోచన ఏదో మీరు దయచేసి ప్రజల మీద పెట్టండి. 1970s పట్టాలను మార్చడానికి ఈయన భలే ఇది ఉంటుంది అన్నమాట. పట్టాలుకే ఇన్వోసింగ్ చేస్తాడు ఈయన. ఉన్న దీని ప్రకారం కాకుండా ఇంకా ఎర్లీగా ఉన్న పట్టాలు 1970s ఇస్తారు, 1980s ఇదేదో నాకు అర్థం కాదు కొత్తగా. అదేంటంటే సామాన్యులకి ఏం సాధ్యం కాదు, కానీ ఇట్లాంటి బడబాబులకు మాత్రం అది సాధ్యం. ఇవి తెచ్చి ఈరోజు లేఅవుట్ లేసి నువ్వు అమ్మాలనే ప్రయత్నం, నువ్వు లేఅవుట్ వేసిన పద్ధతుల్లో చెరువులు ఆకిపోయి, అంటే నీకు ఇంకా వంకే తిని ఉదాహరణ చెప్తున్నా, సూర్య లేఅవుట్ చూద్దాం. సూర్య లేఅవుట్ అనేది మీకు అందరు తెలిసే ఉంటుంది. సూర్య లేఅవుట్లోకి వెళ్ళాలంటే పక్కన ఏదైతే వంక ఉంటుందో ఆ వంకను సగం వరకు రోడ్డు కోసం నువ్వు బూడ్చి పారేసావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే అన్న ధర్మవరం నియోజకవర్గం టౌన్లోకి నీళ్లు రావడానికి ఇక్కడ మున్సిపాలిటీ ట్యాంకులు కడితే ఆ ట్యాంకుల స్థలాన్ని కూడా ట్యాంకులు కూల్ చేసి దాన్ని ఆక్యుపై చేసిండేది కూడా కనపడుతుంది. ఇంకా ఈరోజు నారా లోకేష్ గారు ఈ చెరువులేకి ఏలు మాత్రమే అద్దింది, మనిషి దిగినాడా నువ్వు మునగాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రకంగా మీరు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ప్రజలకు అంటగట్టి డబ్బులు దొబ్బాలని చూస్తున్నాం. దయచేసి ఎవరే కానీ ఈయన లేఅవుట్లు కానీ ఈయన చేస్తున్న ఇవైతే దొంగ దందాలు కానీ దయచేసి ఎవరు ఎంకరేజ్ చేద్దాం. ధర్మవరం వాళ్ళు ఇంతకుముందు నేను ఎప్పుడు దందా చేయలేదు, నేను భలే చేసినానంటే నాకు కూడా తెలియదు, కానీ ధర్మవరం ఎంటర్ అవ్వగానే నాకు చెప్తాను. ఇంతకుముందు దొంగ నోట్ అన్నా, ఇప్పుడు దొంగ భూమి కన్నా అని చెప్పాను. ప్రజలు అంటున్నారు నిన్ను, నేను కాదు మాట్లాడేది. ఇంతకుముందు దొంగ నోట్లు, ఇప్పుడు దొంగ భూములు అనేది, ఇది నేను చెప్పేది దయచేసి నన్ను కాదు మీ వాళ్ళనే. పాదయాత్ర ఎట్లా జరుగుతుందని చూపించడానికి మీ కౌన్సిలర్ని ఎట్లా పంపించినావో అదే రకంగానే కౌన్సిలర్లని మన గురించి ఏమనుకుంటున్నారని పంపించండి. పంపించుకుంటే మీ కౌన్సిలర్లకి మీ నాయకులకే దీని నుంచి సమాధానం దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నాం. మీరు ఈ పద్ధతుల్లో పోతే ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా నువ్వు ఈ గురించి మాట్లాడావు కాబట్టి, నారా లోకేష్ గారిని టచ్ చేశావు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు కాబట్టి ప్రతి విషయము నీ మీద బయటగా పెట్టబోతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేతిరెడ్డి గారికి చెప్తున్నాం. అంటే ఇష్యూస్ దీని బట్టి చాలా ఉన్నాయి కదా, తీస్తే గుట్టలు గుట్టలు పడతాయి ఇట్లా పేపర్లు అని ఉన్నాయి మొత్తం అన్నీ. ఏమంటే నువ్వు చూడేదాన్ని ఇంకా క్లియర్గా తీసి పెట్టింది మనం పెడతాం అవన్నీ. రెండు రోజుల్లో ఇంకొకటి ఒకటి ఇసుక గురించి వస్తుంది, అన్నిటి గురించి అది చేస్తున్న దందా ఏంటి అనేది లాస్ట్ అన్ని బయటకు వస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకోబోయినాడు ఇసుక రైతులు. ఈరోజు ఇసుకలేకపోతే అడిగి పోయి ఏమన్నా Thank you.